సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిలిమ్స్ తెలుగు ఛానల్ కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ee roju ee video lo one of the most asked product, best product edi bayya ani cheppi adugutunnaru within budget anamata. So aa product anedi ee roju nenu unbox chesi chupichabotunnanu. Meeru na last vlog lo chusunte entante nenu Akhil gear up store ki elli Axor helmet అనేది పర్చేస్ చేసామన్నమాట. నాకు కాదు అఖిల్కి. కాకపోతే ఏంటంటే తను ఒకసారి వీడియో చేస్తాను రివ్యూ చేస్తానంటే ఇచ్చాడనమాట నాకు. సో నైస్ ఆఫ్ హిమ్. అండ్ లెట్స్ గెట్ టు ద టాపిక్ నౌ. ఈరోజు నేను అన్బాక్స్ చేసి మీకు ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోయే హెల్మెట్ ఏదంటే Axor. సో ఈ హెల్మెట్స్ లో ఏంటంటే మనకి వెనమస్ అని కూడా ఇంకో గ్రాఫిక్ మోడల్ ఉంది. దీంట్లో Axor లో ఏంటంటే చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నేను చేసేది ఏంటంటే ప్యూర్ బ్లాక్. అసలు అదిరిపోయింది. చూస్తే మీరు అంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అనుకోండి. పర్సనల్గా నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ మీకు స్నేక్ వచ్చేసి వెనమస్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది అనమాట. గ్రాఫిక్ ఆఫ్ గ్రీన్, నియాన్ పెయింట్ వచ్చేసి, అట్ ది సేమ్ టైం బ్లాక్ పెయింట్, బ్లూ పెయింట్, చాలా స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో. మీకు కావాలంటే ఇక్కడ ఒక ఇమేజ్ చేస్తాను చూడండి. సో ఇట్లాంటి హెల్మెట్స్ మనకి చాలా వచ్చినాయి అనమాట. కాకపోతే ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేది Axor హెల్మెట్. దట్ ఈస్ అరౌండ్ అంటే ప్రైస్ అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, దిస్ ఈస్ ద హెల్మెట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్, Axor అనమాట. Axor హెల్మెట్స్. సో మనకి వచ్చేది ఇలా ఇస్తారన్నమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ క్వాలిటీ బ్యాగ్ అని చెప్పొచ్చు. అండ్ వెన్ యూ ఆర్ గోయింగ్ సమ్వేర్ మీరు ఏంటంటే జస్ట్ ఇలా బ్యాక్ ప్యాక్ లాగా ఇలా వేసుకుని మీరు క్యారీ చేయొచ్చు అనమాట. బ్యాగ్ మామూలు బ్యాగ్ లాగా వేసుకుని ఇట్లా క్యారీ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ నన్ను అడిగితే ఈ బ్యాగ్స్ది. అండ్ మనం ఇది ఓపెన్ చేస్తే వీ హ్యావ్ ది Axor, ద ఆల్ మైటీ హెల్మెట్ అనమాట. సో ఇది ఓపెన్ చేసి బ్యాగ్ అనేది పక్కన పెట్టేస్తే, సో దిస్ ఈస్ ద హెల్మెట్. ప్యూర్ బ్లాక్లో హెల్మెట్ అనేది ఆసమ్ అనిపిస్తుంది నాకైతే. ద లుక్ వైజ్ కానీ ఒకసారి చూడండి. 360 వ్యూ ఇస్తానే ఎంత అసలు క్లాసీ లుక్ అంటే క్లాసీ లుక్లా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ క్లాసిక్ 350 బైక్ మీరు రైడ్ చేస్తే కనుక దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్ అని చెప్పి నేను చెప్పగలను. మీరు చూడొచ్చు దీంట్లో లేని ఫీచర్ అంటూ ఏమీ లేదనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే Axor అని చెప్పి మనకి పైకి వచ్చి ఎంబెడెడ్ లాగా కాకుండా చాలా వాటిలో ఏంటంటే పెయింట్ అనేది ఇచ్చేస్తారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక సపరేట్ పీస్ ఆఫ్ మెటల్ అనమాట. ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన Axor అనే లోగో. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది హెల్మెట్కి. అండ్ ఇట్ లుక్స్ లైక్ మంచి పర్ఫెక్ట్ రైడర్ లుక్ అయితే వస్తుంది అనమాట మనకి ఈ హెల్మెట్ తోటి. అండ్ ప్రొటెక్షన్ వైజ్ కూడా ఓన్లీ లుక్ వైజ్ కాదు బయ్యో, మనకి ప్రొటెక్షన్ వైజ్ కూడా అంతే ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎయిర్ వెంట్స్ అనేవి మనకి 3 ఎయిర్ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక ఎయిర్ వెంట్ అనేది ఉంది. అండ్ దెన్ సేమ్ వే ఇక్కడ కూడా మనకు ఎయిర్ వెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కింద మనకి చిన్న దగ్గర ఏంటంటే ఇంకో ఎయిర్ వెంట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో దిస్ ఈస్ ఇక్కడ నుంచి ఇంటేక్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంటేక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి వెనకాల ఏంటంటే ఒక చిన్న ఫెండర్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. స్పాయిలర్ అంటాం కదా, హెల్మెట్ స్పాయిలర్. సో ఇలా ఉంటుందన్నమాట లుక్. సో హెల్మెట్ స్పాయిలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎయిర్ అవుట్లెట్ అనేది వీటిలోంచి వచ్చేస్తుంది అనమాట. ఎయిర్ అవుట్లెట్ అనేది అంటే మనకి ఈ ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ వెంటిలేటర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పాస్ అయిన ఎయిర్ అనేది మనకి కంప్లీట్గా ఇక్కడ నుంచి అనేది అవుట్లెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి దిస్ ఈస్ కంప్లీట్లీ ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పొచ్చు. చూడొచ్చు మీరు ఎలా అనిపిస్తుందో. సైడ్ నుంచి ఎయిర్ ఇక్కడ నుంచి హిట్ అయ్యి నీట్ ఇలా పాస్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఎయిర్ బ్లాకేజ్ కానీ లేకపోతే బఫెటింగ్ కానీ అలాంటిది ఏమీ ఉండదు హెల్మెట్ లో. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ హెల్మెట్ నన్ను అడిగితే. మీరు చూడొచ్చు ఇక్కడ వెనుక కూడా మనకి నెక్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారనమాట. అట్ ది సేమ్ టైం కుషనింగ్ కూడా అసలు అదిరిపోయే కుషనింగ్ ఇచ్చారు. 2 లేయర్స్ ఆఫ్ కుషనింగ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ 1 లేయర్ అనొచ్చు అండ్ దిస్ ఈస్ ద అదర్ లేయర్ అని చెప్పొచ్చు. మనకి చాలా కంఫర్టబుల్ ఫుల్ కుషనింగ్ అనేది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇచ్చారనమాట. ఈ నెక్ ప్రొటెక్షన్ దగ్గర కూడా మంచి అసలు చాలా ప్రీమియం మెటీరియల్స్ యూజ్ చేశారు దీంట్లో. మనకి లోపల చూసుకుంటే మనకి దీంట్లో మనకి కొన్ని లేబుల్స్ అనేవి ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మనకి Axor అనే లేబులింగే కాకుండా చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కోసం, బ్రాండింగ్ కోసం, లేబులింగ్ కోసం ఈ లేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే Axor ఈ హెల్మెట్లో మాత్రం మనకేంటంటే వాళ్ళది బ్రాండింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి వి ఆల్సో గెట్ బ్లడ్ గ్రూప్స్ అనమాట. చూడొచ్చు మీకు ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఇవన్నీ బ్లడ్ గ్రూప్స్ అన్ని ఇచ్చారనమాట. సో కింద చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ డు నాట్ రిమూవ్ ద హెల్మెట్ అన్లెస్ యు ఆర్ ఏ డాక్టర్ ఆర్ మెడికల్ అసిస్ట్ అని చెప్పి మనకి కింద లేబుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి ఏంటంటే 4 రేడియం ఫిలమెంట్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. అంటే రిఫ్లెక్టివ్ మెటీరియల్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి హెల్మెట్ మీద అతికించుకుంటే, అండ్ మనం తీసుకునేది ఏంటంటే ప్యూర్ బ్లాక్ కాబట్టి దీస్ ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్ అనమాట. వెనక వైపు ముందు వైపు అంటించుకుంటే ఏంటంటే వెన్ యు ఆర్ రైడింగ్ ఎట్ నైట్ ఎట్ హై స్పీడ్స్ ఆర్ హైవేలో రైడ్ చేస్తున్నా కానీ వెనకొచ్చే వాళ్ళకి ముందు వచ్చే వాళ్ళకి ఏంటంటే మనకి ఒక వెహికల్ వెళ్తుంది ఒక రైడర్ ఉన్నాడు ముందు అని చెప్పి రిఫ్లెక్టివ్ మెటీరియల్ వల్ల మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ మనం వేసుకునే రైడింగ్ జాకెట్ వాటన్నిటి మీద ఎలాగో రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది ఒక అడిషనల్ సేఫ్టీ ఫీచర్ అని నేను చెప్పొచ్చు అనమాట. విజిబిలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా యాక్సర్ హెల్మెట్స్ వాళ్ళు ఇది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ నాకు నచ్చింది యాక్సార్లో. అండ్ ఇంకోటి మనకి దీంట్లో వచ్చేది ఏంటంటే చిన్న ఫెండర్ లాంటిది ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ లైక్ మనకి వెనక ఫెండర్ చూపించాను కదా, మన స్పాయిలర్ టైప్ చూపించాను కదా, సో అక్కడ ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మనం చూసుకుంటే కనుక ఈ స్పాయిలర్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకుని మనకి ఇందాక చూపించిన చిన్న ఫెండర్ లాంటిది అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెల్మెట్ చూసుకుంటే మనకి ఏంటంటే యాక్సార్ హెల్మెట్స్ అనే బ్రాండింగ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం మనకి సో అపెక్స్ అనేది చూసుకుంటే దీని మోడల్ అనమాట. ఈ హెల్మెట్ మోడల్ అపెక్స్ అనమాట. అపెక్స్ యాక్సార్ హెల్మెట్స్ అని ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది డాట్ అండ్ ఈసీఈ సర్టిఫైడ్ హెల్మెట్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్టిఫైడ్ హెల్మెట్ ఇన్ దిస్ టైమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ దిస్ హెల్మెట్. సో ఇక్కడ వెయిట్ చూసుకుంటే మనకి 1650 grams అనేది చూపిస్తున్నారు. ప్లస్ ఆర్ మైనస్ 50 grams అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ హెల్మెట్ వచ్చేసి మనకి 570mm అనమాట. దట్ ఈస్ మీడియం సైజ్. సో మీకు చూసుకుంటే దీంట్లో 580mm ఉంటుంది, 590mm ఉంటుంది, మీడియం లార్జ్ అలా కూడా ఉంటాయన్నమాట మనకి సైజెస్. కాకపోతే మన అఖిల్కి సెట్ అయింది మాత్రం మీడియం సైజ్, దట్ ఈస్ 570mm. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్లీ QC పాస్డ్ అనే స్టిక్కర్ ఉందన్నమాట. సో దట్ సేస్ దట్ దిస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ థరోలీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ క్వాలిటీ చెక్డ్ అప్ టు ద కోర్. అండ్ మోడల్ చూస్తే మాత్రం మీరు ఎక్స్ట్రాడినరీ ఉంది. సైడ్ నుంచి లుక్ వైజ్ చాలా స్టెల్లార్ లుక్, చాలా కిల్లర్ లుక్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ హెల్మెట్ యాక్సర్ హెల్మెట్ అనేది ఇంటీరియర్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో గైస్ దీంతో చూసుకుంటే మనకి 2 visors అనేవి వస్తాయి అనమాట. వన్ ఈజ్ ట్రాన్స్పరెంట్ వైజర్ అనమాట, క్లియర్ వైజర్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం ఇది లిఫ్ట్ చేస్తే లోపల మనకి ఇంకొక బ్లాక్ వైజర్ అనేది వస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, సో దిస్ ఈస్ ద బ్లాక్ వైజర్ అనమాట మనకి. సో మనకి ఏంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీ కెన్ జస్ట్ ఫ్లిప్ ఇట్ లైక్ దిస్ అండ్ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్తున్నా ప్రీమియం హెల్మెట్స్లో. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫిలిం తీయట్లేదు నేను ఇప్పుడు, ఎందుకంటే దిస్ ఈజ్ మనది కాదు. సో లెట్ అఖిల్ ఓపెన్ దిస్ అండ్ తనే ఇనాగరేషన్ చేద్దాం మనం. సో అందుకని ఈ ఫిలిం అనేది నేను రిమూవ్ చేయట్లేదు అనమాట. సో కాకపోతే దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే యాంటీ ఫ్రాగ్ సిస్టమ్ అనేది ఎయిర్ పిన్ లాక్ అంటాం కదా, సో పిన్ లాక్ అనేది దీంతో పాటు ఇస్తున్నారు వాళ్ళు. సో గైస్ మనకి పిన్ లాక్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మనం రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ వెహికల్ రైడ్ చేస్తున్నామో మనకి ఏంటంటే ఫాగ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ప్లస్ ఏంటంటే స్పెక్స్ పెట్టుకుని మాస్క్ పెట్టుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటంటే మనకి ఉండే బాడీ టెంపరేచర్ వల్ల మనం లంగ్స్ మన ఇన్హేలేషన్ ఎగ్జలేషన్ చేస్తూ ఉంటాం కదా, అది ఏంటంటే లోపలంతా ఫాగ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ పిన్ లాక్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే ఫాగ్ అనేది ఫామ్ అవ్వదన్నమాట లోపల. సో ఆ లేయర్ ఏంటంటే ఫాగ్ ఫామ్ అవ్వకుండా ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మీరు ఇక్కడ ఇందా చూపించినట్టు వీ హ్యావ్ వన్ మోర్ గ్లాస్ అనమాట లోపల. దిస్ ఈస్ ఎ టింటెడ్ వైజర్ అనమాట, డ్యూయల్ వైజర్ టెక్నాలజీ అంటారు దీన్ని. సో ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ అనమాట మనకి చూసుకుంటే సైడ్ నుంచి. అండ్ లోపల వైపు చూసుకుంటే మనకి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ కుషనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో. మనకి దీంట్లో వచ్చేసి డబుల్ డీరింగ్ ట్రాప్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్. మనకేంటంటే ఎక్కువ బైక్ రేసింగ్స్ అవి చేస్తారు కదా రేస్ ట్రాక్స్ మీద, వాటికి అట్లాంటి హెల్మెట్స్ అట్లాంటి వాళ్ళు యూజ్ చేసే హెల్మెట్స్కి ఇచ్చే డబుల్ డీ రింగ్ అనమాట. సో మామూలుగా జనరల్గా మనకి ఏం చూస్తే ఎలా ఉంటుందంటే చిన్న క్లిప్ లాగా ఇట్లా పర్ర అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. అట్లాంటి క్లిప్స్ ప్రొవైడ్ చేస్తారు జనరల్ హెల్మెట్స్లో. కాకపోతే ఈ హెల్మెట్లో ఏంటంటే మనకి డబుల్ డీ రింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తారు. సో ప్రొటెక్షన్ వైజ్ చూసుకుంటే దే హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ అనమాట. అండ్ ఇటు కింద ఫ్రంట్ వైపు కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఒక చిన్న చిన్ కర్టెన్ లాగా కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ చిన్ కర్టెన్ ఏంటంటే మనం ఎప్పుడైతే హెల్మెట్ ఇట్లా వేసుకుంటామో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏంటంటే ఎయిర్ అనేది ఇట్లా కొడుతూ ఉంటుంది అనమాట కింద నుంచి. సో పురుగులు నైట్ వెళ్తుంటే పురుగులు అవన్నీ ఇట్లా కింద నుంచి ఎయిర్ బఫెటింగ్ చేయడము హెల్మెట్ అలా ఉంటుంది అనమాట. సో అదంతా లేకుండా మనకి ఏంటంటే దీంట్లో చిన్ కర్టెన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ అనదర్ సేఫ్టీ ఫీచర్, అనదర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఇన్ మై ఒపీనియన్ అని చెప్తున్నాను అనమాట. అండ్ దీంట్లో ఇంటీరియర్ చూసుకుంటే కూడా మీరు కుషనింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ కుషనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. చాలా థిక్ క్వాలిటీ మెటీరియల్, మంచి ఫోమ్ తోటి అయితే ఇది ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇందాక చెప్పాను కదా మనకి నెక్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ. సో దట్ మనకి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ క్రాష్ ఏమవుతుందంటే మన నెక్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, నెక్ డైరెక్ట్ హిట్ కాకుండా నెక్ ఒక్కసారి ఇట్లా బయటికి ఫ్లిప్ అవ్వకుండా వెనక్కి ఇట్లా ఫ్లిప్ అయినట్టు కాకుండా ఇదేంటంటే గ్రౌండ్కి టచ్ అయ్యి మనకి మాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ప్లస్ చూస్తే ఇక్కడ మీరు వెనక నెక్ పార్ట్ కూడా ఎంత లావ్ ఇచ్చారు చూడండి, సైడ్ ప్యాడ్స్ కంటే నెక్ ప్యాడ్స్ చూడండి ఎంత లావ్ ఇచ్చారో. సో దిస్ ఈస్ వన్ అనదర్ సేఫ్టీ ఫీచర్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే యాక్సార్ హెల్మెట్, దిస్ ఈజ్ యాక్సార్ అపెక్స్ హెల్మెట్ అనమాట. సో ఈ హెల్మెట్ అనేది దీంట్లో వెనమస్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ దిస్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 5000 అన్నమాట, ఒక 5 రూపాయలు తక్కువ అంతే. సో నన్ను అడిగితే మీరు 2 లక్షలు 3 లక్షలు పెట్టి బండి కొంటారు, అట్లీస్ట్ ఒక 5000 రూపీస్ స్పెండ్ చేయండి. నన్ను అడిగితే పర్సనల్గా అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి మంచి హెల్మెట్ తీసుకోండి, ఇది అఫోర్డ్ చేయలేని వాళ్ళు. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ కదా, కొంతమంది అఫోర్డ్ చేయగలరు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. సో అందుకని అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ అయితే స్పేర్ చేయండి ఎప్పుడైతే మీరు 2 లక్షలు 3 లక్షలు పెట్టి బండి కొంటున్నారో. అండ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 2000 రూపీస్ నన్ను అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ స్టడ్స్ షిఫ్టర్ అనమాట. 2000-2500 ఆ రేంజ్లో స్టడ్స్ షిఫ్టర్ అనే హెల్మెట్ మాత్రం చూపిస్తూ ఉండండి. సో దిస్ ఈస్ ద స్టడ్స్ షిఫ్టర్ హెల్మెట్ దట్ ఐ యూజ్ అనమాట. సో బ్లూటూత్ ఇంటర్కామ్ దీనికి ఫిక్స్ చేసి ఉంది. ఓకే, బ్లూటూత్ ఇంటర్కామ్ దీన్ని నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది పెట్టేస్తాను, వెళ్ళి చూడండి. మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ హెల్మెట్ గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ రివ్యూ అనేది చేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, వెళ్ళి చూడాలనుకుంటే పండుగ చేసుకోండి. డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ పెట్టేస్తాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్ అనమాట. 2000-2500 రూపీస్లో మీరు ఒకవేళ పర్చేస్ చేద్దామని చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్. ఇంకొన్ని రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే, భయ్య బెస్ట్ హెల్మెట్ బడ్జెట్ వైజ్ చెప్పండి, ఎవరు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ బడ్జెట్లో తీసుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను బ్రో, ఎట్లా అంటే మనకి. సో ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఆ వీడియోలో మాట్లాడతాను. సో నన్ను అడిగితే ప్రస్తుతానికి 2000-2500 రూపీస్లో అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్ అని నేను చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా ప్రీమియర్ మోడల్కి వెళ్ళాలి, ప్రీమియర్ రేంజ్ ఆఫ్ హెల్మెట్స్కి వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రిఫర్ యూ హ్యావ్ టు ప్రిఫర్ యాక్సర్ అనమాట. ఎందుకంటే దీంట్లో లేని ఫీచర్ అంటూ లేదు. పిన్ లాక్ దగ్గర నుంచి, డ్యూయల్ వైజర్ టెక్నాలజీ దగ్గర నుంచి, చిన్ కర్టెన్ దగ్గర నుంచి, డబుల్ డీ రింగ్, దీంట్లో లేని ఫీచర్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీ హెల్మెట్స్లో ఏదైతే ఫీచర్స్ ఇస్తారో, అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ ప్రీమియం క్వాలిటీ హెల్మెట్. డెఫినెట్గా 5000 రూపాయలు పెడితే ప్రీమియం హెల్మెట్ కాక కామెడీ హెల్మెట్ వస్తుందా ఏంది కానీ. సో అందుకే నేను ఇది సజెస్ట్ చేశాను అఖిల్కి తీసుకోమని చెప్పి. అండ్ హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట, ఇదే తీసుకుందని చెప్పి ఫిక్స్ అయిపోయాడు ముందే. నన్ను అడిగితే నేను కూడా డెఫినెట్గా ఇదే తీసుకోమని చెప్పాను. సో అందుకని ఇది తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హెల్మెట్ దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 5000 రూపీస్, ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ యాక్సోర్ ఎపెక్స్ ఆర్ యాక్సోర్ వెనమస్ అని మోడల్స్ వస్తున్నాయి అనమాట. అవి డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. చెమటలు మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి భయ్య, వాల్యూమ్ సరిగ్గా రావాలంటే మనకి ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి కదా, కారిపోతున్నాయి చెమటలు. సో ఓకే, ఇంకా చాలు. సో దట్ బీయింగ్ సెడ్, ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఈ చేతిలో హెల్మెట్ ఉంది అందుకే ఈ చేయి చూపించట్లే, ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టొస్తుంది. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి, ఇంకేమైనా యాడ్ చేసి ఉండొచ్చా, ఇంకేమైనా ఫీచర్స్ డిస్కస్ చేసి ఉండొచ్చా అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.